ఇప్పుడు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి శ్రీను అనే పేర్లో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి ఈ పేర్లో రహస్యం ఏంటి ఇలా శ్రీను ఉత్త శ్రీను అది బోయపాటి సీను లేదా ఇంకో సీను మనం మనం రెండు వేల ఆరులో బోయపాటి సీను గారికి స్పెల్లింగ్ ఎలా ఉండాలో ఇచ్చాం అది వాడినప్పటి నుంచి ఆయనకి తులసి సినిమా కూడా లాస్ట్లో రామానాయుడు గారికి ఇబ్బంది వచ్చి షూటింగ్ కొంచెం ఆగింది ఎయిట్ మంత్స్ ఆగింది అప్పుడు టీహెచ్యు ఎల్ఏ ఎస్ఐహెచ్ యాడ్ చేసి ఇచ్చాం రామారాయుడు గారికి ఆ సినిమా పెద్ద హిట్ అయింది వెంకటేష్ బాబు కెరియర్లో పెద్ద హిట్ అయింది సో అప్పుడు నుంచి మనకు బోయపాటి సినిమాగారి పరిచయం సో ఈ ఉత్త శ్రీను అని వాడితే ఈయన పేరు శ్రీనివాస్ బట్ అందరూ శ్రీను 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 నైంటీ నైన్ పర్సెంట్ శ్రీను అని పిలిచేవాళ్ళు ఒక పిలిచే పేరులో ఒక ఐ ఒక యు ఉంటే వాళ్ళ జీవితం తలకిందులు సూరి ఇంట్లో ఉండాలా ఆయన జైల్లో ఉన్నాడు బయట వచ్చారు చంపేశారు యూవి ఇంట్లో ఉండాలి తొందరగా క్యాన్సర్ అటాక్ అయింది ముప్పై ఏళ్లకే ఇంత ఘోరమైన జబ్బు రావడం అనేది అంత ఫిట్ ప్లేయర్కి ఆ నంబర్ ఎఫెక్ట్ కాకపోతే ఇంకేంటి చిరంజీవి బాగున్నారు చిరు అన్నాక పదకొండేళ్ళు మేకప్కి అని ఇష్టమైన కోరుకొని వచ్చిన సినీ రంగంకే దూరం అయ్యారు పులి సినిమా ఆడలేదు నిప్పు సినిమా ఆడలేదు సో ఒక ఐయు ఇస్ ఈక్వల్ టు ట్వెల్వ్ నంబర్ శ్రీను ఎస్ఆర్ఐ ఎన్యు ఎస్ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఐ అంటే నైన్ ఎన్ అంటే ఫైవ్ యు అంటే త్రీ దిస్ ఇస్ పైథాగ్రస్ సిస్టమ్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్లో ఐ ఓవల్స్ టోటల్ నంబర్ బాగుండాలి దాంట్లో అచ్చులు అల్లులు ఇంజన్ చూడ్డానికి మనిషి బాగుంటే సరిపోదు లోపల కిడ్నీలు గుండెకాయ అన్ని బాగుండాలి చూడ్డానికే బాగుంటే వేస్ట్ కదా సో ఇక్కడ ఓవల్స్ ట్వెల్వ్ కాన్సిడెంట్స్ తీసుకుంటే ఫిఫ్టీన్ ఈ ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ అంటే త్రీ ఫిఫ్టీన్ అంటే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సో ఇంజన్ లోపల ఆరు మూడు పడింది ఈ మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు మూడుకి ఆరుకి పడదు సో ఈ స్త్రీలోనే వాళ్ళు వాళ్ళే దేవుళ్ళు వాళ్ళే రాక్షసులు ఒక నాలుగు రోజులు మంచిగా ఉండగలరు మూడు రోజులు చెడ్డగా ఉండగలరు ఈ ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల మారుతూ ఉంటారు డబ్బు ఎంత వచ్చినా నిలబడదు ఐదు లక్షలు వచ్చినా నిలబడదు పది లక్షలు వచ్చినా నిలబడదు ఎంత సంపాదించినా వెళ్ళిపోతూ ఉంటుంది డబ్బు వెళ్ళిపోతుంటుంది ఆరోగ్యం సో ఈ ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి డబ్బు దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ పన్నెండో నంబరుని రివర్స్ నంబర్ అంటారు తల కిందకి కాళ్ళు పైకి దీని రివర్స్ ఏది కోరుకున్నా ట్వెల్వ్ వల్ల ఏ స్త్రీ అయినా ఏ శ్రీను అయినా ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా కానీ ఈ ట్వెల్వ్ వల్ల తల కిందల జీవితము తల కిందల ఆరోగ్యము ఏది కోరుకున్నా దేవుడు వాళ్ళకి ఉల్టాగా ఇస్తాడు శ్రీను ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతత ఉండదు కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు సో ఇది ట్వెల్వ్ ఈ ట్వంటీ సెవెన్ నంబర్ని పెండులం నంబర్ అంటారు ఈ ట్వంటీ సెవెన్ నెంబర్లో పైకి వెళ్ళొచ్చు కిందకి పడచ్చు ఈ ట్వంటీ సెవెన్ నెంబర్ ఉండే గొప్ప క్వాలిటీ ఏమంటే పైకి తీసుకెళ్ళి ఒక మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళు బాగా డబ్బులు లగ్ చూపించి కిందకేసుకొట్టేస్తుంది సో అప్ అండ్ డౌన్ నంబర్ సడన్ డౌన్ నంబర్ డిప్రెషన్ నంబర్ హెల్త్ ప్రాబ్లం నంబర్ సూసైడ్ నంబర్ సో నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ శ్రీను అని పిలుచుకునే వాళ్ళు ఎవ్వరు కూడా బాగుండరు ఈ ట్వంటీ సెవెన్ నంబర్ ట్వెల్వ్ నంబర్ ఆరు మూడు ఎఫెక్ట్ మూడు ఎఫెక్ట్లు ఉన్నాయి అండ్ కొంతమంది ఆయన్ని శ్రీనివాస్ అని పిలుస్తారు ఈ శ్రీనివాసులో ఏముందో కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు శ్రీనివాస్ పేరులో ఏముందో చెప్తాను ఎస్ఆర్ఐ ఎన్ఐఎస్ లెటర్స్ ఎయిట్ లెటర్స్ సో పదిన పుట్టిన నాలుగున పుట్టిన ఎనిమిదిన పుట్టిన ఈ ఎయిట్ లెటర్స్ పేరు అంత అదృష్టాన్ని ఇవ్వదు ఇది చైల్డ్ ఇన్ సిస్టమ్ ఫైవ్ సిక్స్ లెవెన్ ట్వెల్వ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ టూ లెటర్స్ ఏమో ఎయిట్ సంఖ్యాబలం ట్వంటీ టూ అంటే ఫోర్ ఇది రాహు శని కలయిక చికాకులు చింతలు బాధలు కష్టాలు ఎక్కువ ఉంటాయి పైతాగ్రస్ సిస్టంలో వన్ నైన్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ దీంట్లో ఓవల్స్ ఐ ఐఏ ఐఐఏ అంటే నైన్టీన్ ఓవల్స్ ట్వంటీ కాన్జినెంట్స్ ఎవరు పిలిచే పేర్లో అయినా సరే ఐఐఏ వస్తే అకాల మృత్యు తొందరగా వస్తుంది అని అర్థం ఎనభై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు దాటితే సంపూర్ణమైన జీవితం అన్నీ అనుభవించారు అన్నీ చూశాడు భార్యని మనవరాలని వాళ్ళ వాళ్ళ మంచి పిల్లలు మంచి మనవరాల్ని చూసుకున్నారు జీవితం సంపూర్ణం అనుకుంటే అది వేరే ఇలా ఐఐఏ వస్తే ఐ అంటే నైన్ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ నైన్టీన్ నంబర్ నైన్టీన్ నంబర్ని మానసిక ఆందోళన డిప్రెషన్ హెల్త్ ప్రాబ్లం అండ్ అర్లీ డెత్ నంబర్ అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరి ఎస్ఆర్ఐ హెచ్ఏఆర్ఐ ఏఐఐఏ శ్రీహరి నలభై ఐదు చనిపోయారండి సావిత్రి ఎస్ఏవిఐ టిహెచ్ఆర్ఐ ఏఐఐ సావిత్రి సిల్క్ స్మిత ఎస్ఐఎల్కే ఎస్ఎంఐ టిహెచ్ఏ ఐఐఏ టైటానిక్ కూడా ఐఐఏ వచ్చి మునిగిపోయి కొన్ని వందల మంది చంపేసింది సో శ్రీనివాసులో రాహు శని కలయిక అండ్ నైన్టీన్ నంబర్ అర్లీ డెత్ నంబర్ ఒక ఘోరమైన డెత్ నంబర్ ఉంది శ్రీనివాస్లో సో అందుకే లెటర్ ఎస్ వల్ల అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ నైన్టీన్ వల్ల యూజువల్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ లోపలే విల్ లైఫ్ స్పాన్ ఎండ్ అయిపోతుంది అకాల మృత్యు ఉంటుంది సో ఎవరి పేరు శ్రీను ఉన్నా శ్రీను ఉన్నా శ్రీను ఉన్నా శ్రీనివాస్ ఉన్నా ఈ పేరులో హండ్రెడ్ పర్సెంట్ అది దేవుడు పేరు కదా సో దేవుడితో మనల్ని పోల్చుకోకూడదండి లక్ష్మి అనే పేరు పెట్టుకొని ఎంతమంది డబ్బులకి ఇబ్బందులు పడే లక్ష్మీలు నేను కొన్ని లక్షల మంది చూశాను కోటేశ్వరరావు అనే పేరు పెట్టుకొని రూపాయికి కూడా డబ్బులు లేక అడుక్కునే కోటేశ్వరరావు చాలా చాలామంది చూశాను సో ఈ పేరులో నంబర్స్ బాగుంటే సరిపోవండి అది మనకు మ్యాచ్ అవ్వాలి ఆ నెంబర్స్ మనకు మ్యాచ్ అయితే నిజంగా మనం కోటేశ్వరులు అవుతాం సింగపూర్ పూర్గా లేదు హైదరాబాద్ బ్యాడ్గా లేదు ఆ పేర్లు బట్టి చెప్పాలంటే సో ఈ పేర్లో దోషం ఉంది సో ఒకవేళ మీ పేరు శ్రీనివాస్ అయితే నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్కి వాట్సప్ పెడితే ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలో చెప్తాను సో మన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్లో ఈ సైడ్లో వచ్చే రెండు నంబర్లు కింద ఇచ్చే మూడు నంబర్లు కాల్ చేసి డైరెక్ట్ నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరుని బాగా పరిశీలించి మీ పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉండాలి మురుగ దాస్ డైరెక్టర్ దాస్లో ఏ డిఏఎస్ వదిలి డిఓఎస్ పెట్టాం అతలీ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ ఈఈ ఇచ్చాం యడ్యారప్పని యడ్యూరప్ప అని మార్చిన రెండు సార్లు సీఎం అయిన కర్ణాటకకి హీరో నితిన్లో ఒక ఐ యాడ్ చేసాం ఇష్ సినిమా ముందు సో మల్లాల్ రైజ్ అయ్యారు నిఖిల్ సిద్ధార్థకి ఇచ్చాము సో తేజ సర్జా హనుమాన్ సినిమా హీరో రెండో క్లాస్ మూడో క్లాస్లో కలిశారు సో మంచి ఊపిలో ఉన్నారు సో పేర్లో బలం బాగుంటే లైఫ్ బాగుంటుంది కష్టపడుతున్నా నష్టపోతున్నా ఏం చేసినా కలిసి రాకపోతున్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు ద బెస్ట్ గైడెన్స్ ఇస్తాను సో కెన్ మీట్ మీ డైరెక్ట్లీ మణికొండ నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి వీలైనంత వరకు నేరుగా కలవడానికి ప్రయత్నించండి చాలామందికి వాళ్ళ పేర్లో అసలు బలం ఎంత వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చాలామంది తెలియదు అండ్ ప్రపంచంలో నాకు తెలిసి ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇలా మీ పేరు పెట్టండి మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తామని నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు భవిష్యత్తులో కూడా జరగదు ఎందుకంటే ఇంత టైము ఫీజు కట్టి ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి మనం చూసి చెప్పేది ధర్మం చాలామంది వాయిస్ పేర్లు అడుగుతుంటారు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారు లేదా పక్కన పెడితే నేను మంచి మనసుతో ప్రతి ఒక్కరికి త్రీ టు ఫైవ్ మినిట్స్ వాయివడం జరుగుతూ ఉంది ఫ్రమ్ టూ థౌజండ్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్గా కొన్ని లక్షల మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది చాలామంది మీరు చెప్పింది నిజము అమెరికాలోంచి చాలామంది నాకు ఓపెన్గా యు వాట్ యువర్ టోల్డ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి ఎందుకంటే రాంగ్ నంబర్స్ అనేది కేవలం లెవెన్ ఆర్ ట్వెల్వ్ రాంగ్ నంబర్స్ పన్నెండో నంబర్ వస్తే జీవితం తలకిందులు అవుతుంది పదమూడో నంబర్ వస్తే మృత్యు నంబర్ ఇలా పదమూడో నంబర్ మీ పేరులో ఉంది అంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాంలే అనుకోకూడదండి అది దోషం ఒకసారి మనం ఓపెన్ చేశాక చాలా ఫాస్ట్గా కుడుతుంది కరెక్షన్ చేసుకోలేకపోతే పదహారో నంబర్ పైంచి పడిపోవడం ఇట్స్ ఏ యాక్సిడెంట్ నెంబర్ ఆర్ బాంబ్లాస్ట్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ డైవర్స్ నంబర్ నైన్టీన్ అర్లీ డెత్ నెంబర్ డిప్రెషన్ నెంబర్ హెల్త్ ప్రాబ్లమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ డిప్రెషన్ నెంబర్ సూసైడ్ నెంబర్ థర్టీ వన్ ఇస్ ఏ డెత్ నంబర్ థర్టీ సిక్స్ అస్తవ్యస్తం త్రీ సిక్స్ పక్కపక్కన కూర్చున్నాయి కాబట్టి తర్వాత థర్టీ త్రీ బలి పశువులు అందరికి వాడుకుంటారు వీళ్ళని థర్టీ త్రీ వాళ్ళని మంచివాళ్ళు థర్టీ త్రీ వాళ్ళు అందరూ వాడుకుంటారు డబ్బులు తీసేసుకుంటారు మోసం చేస్తారు థర్టీ సిక్స్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ అంటే మళ్ళీ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఇస్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇస్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ అన్న ట్వెల్లే ఒక గుండెలో మూడు కత్తులు సో ట్వెల్వ్ని మూడు బ్యాడ్స్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ సో ఇవే రాంగ్ నెంబర్స్ ఇది కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు సో మీ పూర్తి పేరు పిలిచే పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎలా సంతకం చేస్తారు నేను ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్స్కి నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ లేదా డబుల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అంటే స్క్రీన్లో పైన రెండు నంబర్లు కింద కనిపిస్తున్న మూడు నంబర్లు లాస్ట్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ పర్సనల్ ఈ నెంబర్ నేను వాడుతున్నాను వాట్సాప్ సో మీరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్లో ఏ నంబర్ కన్నా పంపండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు బాగుంది అని వస్తుంది బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది సో వాయిస్ విన్నాక నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ నెంబర్స్లోనే బుక్ చేసుకోండి ఎనీ నెంబర్ నేను ఏ నెంబర్కి వేసినా ఒకటే అంటే పేర్లో రాంగ్ ఉన్నప్పుడు కాంచానాం కరమ విమోచన వన్ టైం ఫీ ఉంటుంది ఎందుకంటే ఆఫీస్ నడపాల్సి ఉంటుంది బిల్డింగ్ రెంట్స్ కట్టాల్సి ఉంటుంది స్టాఫ్ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి వన్ టైం ఫీ పెట్టాము పైగా జాతకాలు కూడా కాంచానాం కర్మ విమోచనం సో ఫ్రీగా చేస్తే ఆ దోషాలు నాకు పట్టుకుంటాయి గిఫ్ట్గా సో అలా వద్దు మీరు బాగుండాలి నేను బాగుండాలి సో ఈ నెంబర్స్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి చేయండి మీ సమస్యలు ఏది పెట్టకండి జస్ట్ మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సంతకం సమస్యలు చాలామంది రెండు పేజీలు మూడు పేజీలు పెడుతున్నారు ఆ చదివేంత టైము ఓపిక ఉండదు నేను చెప్తే మీ పేరు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి మీరే నాకు కుటుంబ సమస్యలు ఆర్థికతను పెడితే నేను చెప్పేది ఏముంటుంది దయచేసి పెట్టద్దండి అండ్ బాగలేని వాళ్ళు వెన్నీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ చిన్నపిల్లలకి చాలామంది పేరెంట్స్ ఈ పేరు అనుకుంటున్నాము ఈ పేరు అనుకుంటున్నామని రోజుకు రెండు పేర్లు ఒక అంతా వదలకుండా అదే డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు పేర్లు మార్చి మార్చి పెడుతున్నారు చిన్న పిల్లలకి ఏడు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి వాయిస్ అడగకూడదు పిల్లోడు పుట్టాడు ఆనందంగా ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఐదు పేర్లు పది పేర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుని దాని తగ్గట్టు లక్కీ నెంబర్స్ లక్కీ స్టోన్స్ సంతకం ఎలా చేయాలని మీకు ఇచ్చేస్తాను మళ్ళీ పదో క్లాస్ కలిచారు కలిచారనుకోండి ఏ ఏ పక్క గ్రూప్ తీసుకోవాలి ఇంటర్లో ఏ పక్క అని మీకు చెప్పడం జరుగుతుంది సో న్యూ న్యూబార్న్ చిల్డ్రన్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి కొంచెం పెద్దవాళ్ళకి ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే వాయిస్ కడగండి బాబుట్టి వారం అయింది పేరు చెప్పండి లేదా మేము ఈ పేరు అనుకుంటున్నాం బాగుందా లేదా ఆ పేరులో డెత్ నెంబర్స్ ఉంటే నేను ఎలా చెప్పేది వారం పుట్టిన పిల్లోడి పేరు బాగాలేదు డెత్ నెంబర్స్ చెప్పడానికి నాకు నోరు రాదు సో ఇది క్లియర్గా సుమంటి ప్రేక్షకులు చెప్తున్నాను చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసేసుకోండి పేరు గురించి అడగద్దండి అండ్ మీ ఈ సమస్య ఏదైనప్పటికీ పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం న్యూమరాల చూపిస్తుంది ఇది హిందూ కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ ఇది మతం సంబంధించి కాదు ప్రాంతానికి సంబంధించి కాదు ప్రపంచం అంతా వాడుతున్నారు డెబ్బై పైన దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు నలభై ఒక లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు నాకు కానీ నాన్నగారికి కానీ అందరూ బాగున్నారు క్లయింట్స్ ఉంటే గొప్ప కాదు బాగుండడం గొప్ప సో టేక్ మై అపాయింట్మెంట్ అండ్ బీ హ్యాపీ గాడ్ బ్లెస్ యూ ఆల్ దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఆల్ ద బెస్ట్ అండి